Hi friends, this is Dileep Murgan. Welcome to TEDMED TECH. Friends, iroju video lo manam telusukobothunna topic vachesi Dolby Atmos chaala mandi mana intlo fit cheskundam anukuntaru. So Dolby Atmos home theater unte cheppanna ani cheppi chaala mandi adugutunnaru questions aithe adi raadu etti paristhitullo meeru 3 lakshalu pettukonukunna 4 lakshalu pettukonukunna meeku etti paristhitullo Dolby Atmos unna home theater raavadam anedi asambhavam. Enduku మరి డాల్బీ ఆటమ్స్ మన ఇంట్లో ఎలా పెట్టుకోవడం అని చాలామంది అడుగుతున్నారు. సో దట్ నేను ఆ వీడియో అయితే చేయాలనుకున్నాను. సో అందుకనే ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో డాల్బీ ఆటమ్స్ మన ఇంట్లో మంచి మూవీ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. ఇంతవరకు మీరు చూసిన హోమ్ థియేటర్స్ అందులోని కూడా డాల్బీ ఆటమ్స్ ఉండే సమస్య లేదు. అండ్ ఫ్యూచర్లో వస్తే డాల్బీ ఆటమ్స్తో రావచ్చు, కానీ ఇంతవరకు ఉన్నవన్నీ కూడా డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ డైరెక్ట్రిక్ ఎక్స్, నెక్స్ట్ మనకి ఎన్కోడర్సే తప్ప ఎక్కడో కూడా మనకి కంప్లీట్గా ప్యూర్ డాల్బీ ఆటమ్స్తో వచ్చిన హోమ్ థియేటర్స్ అయితే లేవు మార్కెట్లో. ఓకే, సో ఇదొకటి మీరు ఫిక్స్ చేసుకోండి. ఉన్న వాటిలో ఏదైనా మంచిది ఏదైనా ఉందా అంటే అది హైరస్ ఆడియో, అదొక మాడ్యూల్ అనమాట. అంటే మనం ఎటువంటి సాంగ్, అంటే 64 KBPS సాంగ్ వేసినా కూడా అది 128 KBPS నుంచి 320 KBPS వరకు తీసుకొని వెళ్ళి మనకి ప్లే చేస్తుంది. అంటే ఉన్నంత వరకు కూడా ఎన్కోడ్ చేసి కొంచెం హై రిజల్యూషన్ ఆడియోలో ప్లే చేయడానికి ప్రయత్నిస్తుంది. అది దానివల్ల ఉండే బ్యూటీ. అండ్ అదే ఈ డాల్బీ ఆటమ్స్ ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్తే ఖచ్చితంగా మీరు ఆ హోమ్ థియేటర్స్ అయితే కొనరు. కాస్త ఖర్చు పెట్టైనా లేదా కొనైనా అది సంపాదించైనా మీరు డాల్బీ ఆటమ్సే ఇంట్లో పెట్టుకుంటాను, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. సో మీకు అర్థమయ్యే భాషలో నేను ఒకటి చెప్తాను చూడండి. నేను ఇక్కడ ఒక స్టేజ్ మీద, ఓకే, నేను ఇక్కడ ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. మాట్లాడేటప్పుడు ఇది ఎంతమందికి రీచ్ అవుతుంది, ఓకే, ఇది ఎంతమందికి రీచ్ అవుతుంది, మహా అయితే నా క్లాస్లో ఒక 60 మెంబర్స్ ఉన్నారనుకోండి, వీళ్ళకి రీచ్ అవుతుంది. అదే 3000 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక స్టేడియంలో 3000 మెంబర్స్ ఉన్నారు, నేను మాట్లాడితే కనీసం ఈ 60 మెంబర్స్ కూడా రిలీజ్ అవ్వదు. దానికి కారణం ఏంటంటే అకౌస్టిక్. సో ఈ అకౌస్టిక్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది, మీకు అర్థమయ్యే విధంగా నేను చాలా సింపుల్గా చెప్తాను. అప్పుడు వీళ్ళందరికీ వినపడాలంటే ఏం కావాలి అంటే ఒక మైక్ కావాలి. ఓకే, నా దగ్గరకు ఒక మైక్ వచ్చింది, ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ మైక్ యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే ఆడియో సిగ్నల్ని ఎలక్ట్రానిక్ సిగ్నల్గా మార్చి అది అవుట్పుట్ మళ్ళీ ఆడియో సిగ్నల్గా ఇస్తుంది. సో ఇది మనకి తెలుసు. కానీ ఈ ఒక్క మైక్ పెట్టి డైరెక్ట్గా డివిడి ప్లేయర్కో లేకపోతే దేనికైనా కనెక్ట్ చేసి డైరెక్ట్గా మనం ఇవ్వచ్చా వాయిస్ని? ఇవ్వలేము. సో దానికి కావాల్సింది ఏంటి అంటే ఒక యాంప్లిఫైయర్ మనకు కావాలి, అవునా కదా? సో ఈ మైక్ అనేది యాంప్లిఫైయర్ కనెక్ట్ చేయగానే మన దగ్గర ఉన్న చిన్న ఆడియో సిగ్నల్ కూడా చాలా పెద్దగా మనకి పెద్ద పెద్ద మైక్స్లో అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో దానికి కారణం ఏంటంటే యాంప్లిఫైయర్. ఈ యాంప్లిఫైయర్ ఎలా అయితే వర్క్ చేస్తుందో ఈ డాల్బీ ఆటమ్స్ కూడా అలానే మనకి వర్క్ అయితే చేస్తుంది. మీరు ఏదైనా ఒక సాంగ్ని తీసుకొచ్చి ఈ డాల్బీ ఆటమ్స్ కనెక్ట్ చేయండి, కనెక్ట్ చేస్తే అంతవరకు డ్యూయల్ అంటే రెండు స్పీకర్స్లో మాత్రమే, అంటే మనకి ఇటువైపు ఉన్న స్పీకర్, ఇటువైపు ఉన్న స్పీకర్, సో ఇది ఫ్రంట్ రైట్ అనుకుందాం, ఇది ఫ్రంట్ లెఫ్ట్ అనుకుందాం, ఈ రెండు స్పీకర్స్లోనే పనిచేసే సాంగ్ ఏదైనా సరే 6 స్పీకర్స్లో కానీ 9 స్పీకర్స్లో కానీ కనెక్ట్ చేసి ఎన్కోడ్ చేసి స్ప్లిట్ చేసి మీకు సౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అది నార్మల్ సాంగ్ అయినా సరే మనకి అన్ని రకాలుగా ఆప్షన్స్ అయితే ఇది స్ప్లిట్ చేసి మనకి అంత బాగా ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా డాల్బీ ఆటమ్స్ యొక్క బ్యూటీ. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా మీరు అడిగితే ఖచ్చితంగా నేను కింద కామెంట్ సెక్షన్లో ఎక్కువ కామెంట్స్ కానీ వస్తే ఖచ్చితంగా ఈ డాల్బీ ఆటమ్స్ మీద ప్రత్యేకించి ఒక వీడియో అయితే చేస్తాను. సో ఓకే, ఇప్పుడు డాల్బీ ఆటమ్స్ గురించి మనకు తెలిసింది అది ఎంత. సో యాంప్లిఫైయర్ ఎలా అయితే యాంప్లిఫికేషన్ చేస్తుందో ఇది కూడా అలానే ఆడియోని స్ప్లిట్ చేసి ఎక్కడి నుంచి రావాల్సిన సౌండ్ని అక్కడ దాకా తీసుకొచ్చి పెడుతుంది. ఇప్పుడు మనకి డాల్బీ ఆటమ్స్ ఫిట్ చేసుకోవాలి అంటే కష్టంగా ఒకే హోమ్ థియేటర్ అయితే రాదు. అంటే ఎల్జీలో నేను ఒక మోడల్ తీసుకున్నాను, అందులో మనకి 5 స్పీకర్లు, మనకి ఒక సబ్ ఊఫర్ అయితే వస్తుంది, దాన్ని మనం 5.1 అన్నాం. సో ఇప్పుడు అలా మనకి డైరెక్ట్గా ఒక కిట్ అయితే మనకి రాదు. సో మనం విడివిడిగా కొనుక్కుంటే డాల్బీ ఆటమ్స్ అయితే మన ఇంట్లో ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనకి డాల్బీ ఆటమ్స్ ఫిట్ చేసుకోవాలంటే ఏబీ రిసీవర్ కావాలి. ఏబీ రిసీవరే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. సో ఏబీ రిసీవర్లో డాల్బీ అట్మాస్ ఉందో లేదో చూసుకోండి, ఉంటే తీసుకోండి లేకపోతే వద్దు. నెక్స్ట్ ఈ ఏబీ రిసీవర్స్లో ఏది మంచి కంపెనీ అంటే పైనర్. ఎందుకు మంచి కంపెనీ అన్నానంటే వీటికంట మంచి కంపెనీ ఏంటంటే డీనాన్. కానీ డీనాన్ ఎందుకు తోడు పెట్టాను అంటే దీని యొక్క ప్రైసెస్ చాలా హై ప్రైసెస్లో ఉంటాయి, పైనర్ మీకు కొంచెం తక్కువ కాస్ట్లో మనకు లభిస్తే అండ్ మీకు కొంచెం క్వాలిటీ బాగుంటుంది కాబట్టి పైనర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ యమహా కూడా సేమ్ అలానే, మనకి కాస్ట్ ఎఫిషియంటీ ప్లస్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే
కొంచెం ఆడియో అవుట్పుట్ బాగుంటుంది. థర్డ్ వన్ డినాన్. ఈ మూడు బ్రాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ఏది తీసుకున్నా ఒకటే, మూడు బాగా పెర్ఫామ్ చేస్తే డినాన్ అనేది నెంబర్ వన్ క్వాలిటీ. ఇప్పుడు సెకండ్ వచ్చేసరికి మనకు కావాల్సింది స్పీకర్స్. ఈ స్పీకర్స్లో హార్మన్ కార్డెన్ నెంబర్ వన్, సెకండ్కి వచ్చేసరికి యమహా, అండ్ థర్డ్ వచ్చేసరికి బోస్. ఈ బోస్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకని నేను బోస్ థర్డ్లో పెట్టాను, లేకపోతే బోస్ ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి సబ్ ఓఫర్ అనేది మనం వేరేగా కొనుక్కోవాలి. సో సబ్ ఓఫర్స్లో ది బెస్ట్ అంటే మనకి బోస్ అండ్ యమహా. ఈ బోస్లో మనకి యాక్టివ్ సబ్ ఓఫర్స్ అయితే మనం పర్చేస్ చేసుకుంటాం కాబట్టి మంచి అవుట్పుట్ అయితే వస్తాయి. ఇప్పటి వరకు మనకు వచ్చే ఏ సబ్ ఓఫర్స్ అయినా కూడా మ్యాక్సిమం ప్యాసివ్ సబ్ ఓఫర్సే, యాక్టివ్ సబ్ ఓఫర్స్ అయితే కష్టం. ఓకే, అందుకనే యాక్టివ్ సబ్ ఓఫర్స్ తీసుకోండి. మీకు సబ్ ఓఫర్స్ అనేవి చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. సో మీకు ఎక్కువగా ఉండేది ఏంటి అంటే సెంటర్ స్పీకర్ ఒకటి, సబ్ ఓఫర్ ఒకటి. ఈ రెండు పెర్ఫామ్ చేసేట్టుగా మిగతా ఆరు స్పీకర్లు కానీ తొమ్మిది స్పీకర్లు కానీ పనిచేయవు. అంత గట్టిగా అంత ఘోరంగా మీకు ఇవే అవుట్పుట్ ఇస్తాయి. సో అలాంటప్పుడు ఈ సెంటర్ స్పీకర్ మీద, సబ్ ఓఫర్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయండి. సో మీరు ఇప్పుడు స్పీకర్స్ 5 or 6 ఎన్నైనా సరే మీరు తీసుకోవచ్చు, కాకపోతే సెంటర్ స్పీకర్ అనేది మాత్రం మీరు బోస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, బోస్ సెంటర్ స్పీకర్ మాత్రమే మీరు తీసుకోండి, చాలా బాగుంటుంది దాని క్వాలిటీ. ఇప్పుడు ఏవీ రిసీవర్స్లో మనకి ఇన్ని రకాలు ఉంటాయి, అంటే 5.1, 5.2, 7.1, 7.2, 9.1, 9.2. ఎక్కువగా మీరు 7.1 నుంచి 7.2 తీసుకోవచ్చు, లేదా 9.1 మీరు బాగా కొంచెం పెట్టగలిగితే 9.1, 9.2 ఇవి కూడా తీసుకోవచ్చు. సో 1.1, 0.2 ఏంటి అంటే ఈ 7.1ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం అండ్ 9.2ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈ 7.1 వచ్చేసరికి ఎలా ఉంటుందో తెలుసా? 7.2 వచ్చేసరికి 7 స్పీకర్స్ ప్లస్ 1 సబ్ ఓఫర్. అదే 9 స్పీకర్స్ వచ్చేసరికి 9 స్పీకర్స్ టూ సబ్ ఓఫర్స్. ఇప్పుడు సింపుల్గా ఒక విషయం చెప్తాను చూడండి. సో ఈ 9 స్పీకర్స్ని నేను తీసుకున్నాను. ఓకే, ఈ 9 స్పీకర్స్ని నేను ఎలా అడ్జస్ట్ చేస్తాను ప్లస్ 2 సబ్ ఓఫర్స్. ఈ 2 సబ్ ఓఫర్స్ని ఎలా పెడతానో చూడండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఆర్ అంటారు దీన్ని, హైట్ రైట్, హైట్ లెఫ్ట్. ఓకే, మిడ్. సో వీటిని కూడా మనం హైట్స్ అని అంటాం. వీటిని కూడా హైట్ రైట్, హైట్ లెఫ్ట్ ఎలా అయినా మనం ఫిట్ చేసుకోవచ్చు. హైట్ రైట్, హైట్ లెఫ్ట్ అంటే ఇవి రెండు స్క్రీన్కి ముందు ఉంటాయి, ఈ రెండు స్క్రీన్కి బ్యాక్ ఉంటాయి, అంటే మీకు బ్యాక్ ఉంటాయి, ఇవి రెండు హైట్స్లో ఉంటాయి, ఇది ఫ్రంట్ ఫ్రంట్ హైట్స్లో ఉంటాయి, అండ్ ఇవి బ్యాక్ సరౌండ్ బ్యాక్లో ఇవి మళ్ళీ మనకి వస్తాయి. ఇవి హైట్స్ అనమాట, పైన ఉంటాయి స్పీకర్స్ అనేవి. సో ఇలా మనం స్పీకర్స్ అనేవి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా, మనకి ఇవన్నీ 9 స్పీకర్స్ వచ్చి ప్లస్ 1 అంటే మనకి సెంటర్ స్పీకర్ ఒకటి ఉంటుంది, ఇక్కడ 2, ఇక్కడ 2, 4, ఇక్కడ 2, ఇక్కడ 2, 4. ఇక్కడ 2 తగ్గించాం అనుకోండి 7.2 అవుతుంది, లేదనుకోండి 9.2 అవుతుంది. అంతే, 2 సబ్ ఓఫర్స్ వస్తాయి, లెఫ్ట్ సబ్ ఓఫర్ ఒకటి, ఓకే, రైట్ సబ్ ఓఫర్ ఒకటి. సో స్పీకర్స్ క్వాలిటీ గురించి కానీ ప్రతి ఒక్కటి మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా. సో స్పీకర్స్ ఏం తీసుకోవాలి, సెంటర్ స్పీకర్ ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు అర్థమైపోయి అనుకుంటాను. సో ఇప్పుడు మనకి హాల్ ఎలా ఉండాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో హాల్కి వచ్చేసరికి ఫస్ట్ వన్, హాల్ అనేది నెంబర్ వన్ క్వాలిటీ ఏంటంటే రెక్టాంగిల్ షేప్లో ఉండాలి హాల్ అనేది. ఓకే, ఎంత రెక్టాంగిల్గా ఉంటే మీకు అంత మంచిది. రెక్టాంగిల్ షేప్లో ఉండే విధంగా చూసుకోండి. సో 20 ఫీట్ 30 ఫీట్ అది మీ ఇష్టం, రెక్టాంగిల్గా హాల్ ఉండే విధంగా చూసుకోండి. అండ్ రెండోది ఫ్లోరింగ్ అనేది వుడ్ ఫ్లోరింగ్ ఉంటే మరీ మంచిది. ఒకవేళ వుడ్ ఫ్లోరింగ్ లేకపోతే మీరు మార్బుల్ అనేది వాడండి. మార్బుల్ వాడితే మాత్రం మీరు ఎటువంటివి వేయాల్సిన అవసరం లేదు ఫ్లోర్ మీద. అలా కాకుండా లేదు ఆల్రెడీ టైల్స్ ఉన్నాయి, లేకపోతే నార్మల్గా టైప్ ఆఫ్ ఫ్లోరింగ్ ఉంది అంటే సిమెంట్ ఫ్లోరింగ్ ఉంది అని అంటే మీరు కార్పెట్స్ వాడండి, లేకపోతే కార్పెట్స్ అనేది అవసరం లేదు దీనికి. ఓకే, థర్డ్ వన్ వచ్చేసరికి వాల్స్. ఓకే, ఈ వాల్స్లో మనకి చాలా రకాలు ఉంటాయి. సో ఫస్ట్ వుడెన్ వాల్స్ పెట్టుకోవచ్చు, లేదనుకుంటే స్పాంజ్ వాల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే క్లాత్ వాల్స్ పెట్టుకోవచ్చు. దీనికి కారణం ఏంటి అనేది, నెక్స్ట్ కార్పెట్స్ పెట్టుకోవచ్చు. దీనికి మెయిన్ కారణం ఏం జరుగుతుంది అని అంటే మీకు అకౌస్టిక్ అనేది రాకుండా ఉంటుంది, రివబ్రేషన్ టైమ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. రివబ్రేషన్ టైం 0.7 mm అని సరే మనకి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో మీరు అడిగితే చెప్తానండి. ఓకే, సో వుడ్, క్లాత్, స్పాంజ్ లేకపోతే కార్పెట్ కానీ ఏదైనా సరే వాల్స్కి వేస్తే వచ్చే డిస్టర్బెన్సెస్ అన్నింటినీ కూడా ఈ సౌండ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకనే వాల్స్ని మాత్రం ఖచ్చితంగా ఎలా మీరు తయారు చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు సీలింగ్ ఉంటే మంచిది, లేకపోతే మరీ మంచిది. ఓకే, సో వాల్స్ అయితే పుట్టి అవి పెట్టించుకోండి సరిపోద్ది. నెక్స్ట్ ఫోర్త్ వన్ మాత్రం మీరు ఏసీ.
ఏసీ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయండి, అప్పుడు మాత్రమే మీకు డాల్బీ అట్మాస్ అనేది మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అండ్ వీటన్నిటితో పాటు మీకు ప్రొజెక్టర్ ఉంటే మంచిదే, లేదు అనుకుంటే మీరు మినిమం 55-65 inches టీవీని, ఫుల్ 4K HDR టీవీస్ని మీరు తీసుకుంటే మరీ మంచిది. ఓకే, టీవీస్ ఎప్పుడు కూడా మంచి క్వాలిటీతో వస్తాయి కాబట్టి, సో 65-75 inches టీవీస్ని అయితే తీసుకోండి. సో మీకు అవి చాలా ప్రైస్ పడతాయి. అండ్ ఇదంతా కూడా మీరు బిల్డప్ చేయాలి అంటే మీకు డాల్బీ అట్మాస్ కావాలి అనుకున్న వారు మినిమం 1,50,000 మీరు పెట్టాల్సి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో మీరు అడిగితే 1 lakh నుంచి 2 lakh 3 lakhs 4 lakhs వరకు మీరు పెట్టగలిగినంత వరకు కూడా నేనైతే ఉన్న వాటిలో ది బెస్ట్ స్పీకర్స్ కానీ యాంప్లిఫైర్స్ కానీ అన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మొర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.